అతిపెద్ద షాపింగ్ ప్రపంచం సిఎంఆర్ మన నిజామాబాద్ లో రాంపోతినేని గారి సెప్టెంబర్ 27న గొప్ప ప్రారంభం. ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ ప్రశాంత్ గౌడ్ ఎలా ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు శ్రీకాకుళం ఎమ్మెల్యే గుండశంకర్ గారు. గుండశంకర్ గారు, 100 రోజుల పాలన పూర్తయింది, ఇది మంచి ప్రభుత్వం అంటూ ప్రజల్లోకి వెళ్ళారు. ఈరోజు ఆఖరి రోజు ఈ వారోత్సవాలకు సంబంధించి ప్రజల రెస్పాన్స్ ఏ విధంగా? పెద్ద ఎత్తున మహిళలందరూ కూడా పాల్గొంటున్నారు అన్ని కార్యక్రమాల్లో కూడా. వారికి ఈ ప్రభుత్వం పైన, అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి పైన కానీ, పవన్ కళ్యాణ్ గారి పైన కానీ, అలాగే నరేంద్ర మోడీ గారి పైన కూడా నమ్మకం కలిగింది. ఏదైతే వాళ్ళకి మనం మాట ఇస్తున్నామో అవన్నీ కూడా ఒక్కొక్కటిగా ఇంత క్లిష్ట పరిస్థితుల్లో రాష్ట్రం ఉన్నప్పటికి కూడా మనం అన్నీ సాధించుకునే దిశగా ముందుకెళ్తున్నాం. వాళ్ళకి ముఖ్యంగా ఇంపార్టెంట్ ఏదైతే వాళ్ళ కళ్ళల్లో ఆనందం వస్తుందో గ్యాస్ సిలిండర్స్, అది కూడా దీపావళికి ఇస్తామని ఆల్రెడీ మేము అనౌన్స్ చేయడం జరిగింది. వాళ్ళకి ఇచ్చిన మాట ప్రకారం 3 గ్యాస్ సిలిండర్లు ఇస్తాం. అలాగే మహిళలందరికీ కూడా ఉచిత ప్రయాణం అని చెప్పాం. దాంట్లో భాగంగా గత 5 సంవత్సరాలుగా కూడా పూర్తిగా ఆర్టీసీని నిర్వీర్యం చేసిన సందర్భంలో 437 బస్సులు కొత్తవి కొన్నాం. ఆల్రెడీ మన జిల్లాకి 7 వచ్చాయి, ఇంకా త్వరలోనే కొద్ది రోజులు రాబోతున్నాయి. కనుక తప్పకుండా ప్రజలు ఏ నమ్మకంతో ఇంత అఖండమైన మెజారిటీ ఇచ్చారో దాన్ని సమర్థవంతమైన నాయకుడు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. కనుక తప్పకుండా మనం అందరి మన్నలను పొంది అందరి నమ్మకాలను ఒమ్ము చేయకుండా ప్రభుత్వం సక్సెస్ఫుల్గా నడిపే దిశగా ముందుకెళ్తాను. చక్కర చెప్తున్నారు ప్రజారంజక పాలన అందిస్తున్నామని చెప్పి, కానీ పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ 28-29 ప్రజల్లోకి వెళ్తున్నారు, ఈ 100 రోజులు దగా పాలన సూపర్ 6 కూడా అమలు చేయలేకపోయారని చెప్పి ప్రజల్లోకి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నారు. ఆయనకి ప్రజలు నిన్నగాక మొన్న తీసుకెళ్ళి నడి సముద్రంలో విసిరేశారు. జీవితంలో సిగ్గు పరువు ఉన్న ఏ ప్రజానాయకుడైనా ఇంకో మాట ఆడకుండా కొద్ది రోజులు దేనికైనా ప్రొబిషన్ పీరియడ్ మినిమం 6 మంత్స్ ఉంటుంది. అలాగే ట్రైనీ అనుకుంటారు, ఏదైనా ప్రొబిషన్ పీరియడ్ అనేది కొత్త గవర్నమెంట్. నువ్వు అధపాతాలలోకి నెట్టేశావు రాష్ట్రాన్ని, 30 సంవత్సరాలు వెనక్కి తీసుకెళ్ళిపోయావు. శ్వేతపత్రం మేము అసెంబ్లీలో కూడా మా నాయకుడు విడుదల చేసిన సందర్భంగా అత్యంత దయనీయ పరిస్థితుల్లో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఉన్నప్పటికి కూడా ఈరోజు ఉద్యోగస్తులకు కానీ, రిటైర్డ్ పెన్షన్దారు ఎంప్లాయీస్కి కానీ, అలాగే సామాజిక పెన్షన్దారులకు కానీ ఇచ్చిన మాట కట్టుబడి, నువ్వు గత మొదటి 100 రోజుల్లో 250 రూపాయలు పెంచితే మేము మొదటి 100 రోజుల్లో 1000 రూపాయలు పెంచి 4000 ఇచ్చి, అది కూడా ఏప్రిల్ నుండి ఇస్తానన్నాం. ఒక ఎంప్లాయీస్ మాదిరిగా ఎరియర్స్ కూడా కలిపి 7000 ఇచ్చాం. అలాగే 3000 వికలాంగులకు 6000 చేసాం. దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులది 5000 10000 చేసాం. 10000 15000 చేసాం. అలాగే ప్రతి ఒక్క ఉద్యోగస్తులు, అలాగే రిటైర్డ్ ఎంప్లాయీస్ కళ్ళల్లో ఆనందం చూడాలి. ఎప్పుడు వాళ్ళకి జీతాలు పడతారో తెలియని సందర్భంలో ప్రతి నెల 1వ తారీఖునే అందరికీ అకౌంట్లలో జీతాలు కూడా వేస్తాను. ఇది నిజమా అవునా కాదా ఆ ముఖ్య ఆ పులివెందుల ఎమ్మెల్యే గారు కళ్ళు తెరిచి చూడవలసిందిగా కోరుచున్నాం. ఈయన ఎంతోమంది ప్రాణాలను పొట్టలు పెట్టుకుని నాసిరకం జగన్ బ్రాండ్స్ పెట్టి ఎంతోమంది చనిపోయిన పరిస్థితి. నిన్నే మీరు చూశారు ఇచ్చర్ల నియోజకవర్గంలో నాడు నేడు అని మేము ఏదో పెద్ద ప్రగల్భాలు చేశామని చెప్పారు. అవి బిల్లులు అందక సకాలంలో డబ్బులు ఇవ్వక అసంపూర్తి పనులతో నిన్న ఒక పిల్లడు ఆ షీటు పడిపోయి తల మీద పడిపోయి చనిపోయిన పరిస్థితి వచ్చింది. ఇంకొక అతనికి కాలు ఏదో ఇరిగిపోయింది. అలాంటి పరిస్థితి నువ్వు చేసిన ఈ దుర్మార్గ పనులన్నీ ఇంకా సిగ్గు ఒగ్గు లేకుండా ఒక పక్క వెంకన్న స్వామికి నాసిరకం లడ్డూలు 350 రూపాయలకి ఘీ ఎక్కడైనా వస్తుందా? ఇంకిత జ్ఞానం ఉందా ఈ వైసీపీ నాయకులు కానీ నేను అడుగుతాను, ఇంకిత జ్ఞానం ఉందా? కనీస జ్ఞానం లేకుండా తిరిగి ఎదురుదాడి చేస్తున్నారు. అందులో మీదే తప్పని ప్రధానికి ఆయన లేకపోతే ఏంటి? అందులో మీదే తప్పని ప్రధానికి ఆయన లేకపోతే మాది ఎందుకు తప్పవుద్ది? ఇప్పుడు మొందే సెప్టెంబర్ దాకా అమ్మితే కానీ ఆ జే బ్రాండ్స్ చెల్లట్లేదు. అలాగే ఆయన తీసుకొచ్చాడు, తీసుకొచ్చిన మొదటి రోజే ఇంత దుర్మార్గమైన పని ఎలాగవుద్ది? మేము 4వ తారీఖున రిజల్ట్ వచ్చింది, వెంటనే లడ్డు నాణ్యత పెంచాలా, తిరుమల తిరుపతి దేవస్థానం భ్రష్టు పట్టిపోయింది, దాన్ని బాగు చేయాలని జూన్ 12నే తీసుకెళ్ళాం. అవి రిజల్ట్ వచ్చింది. రిజల్ట్ వచ్చిన తర్వాత అన్నీ కనుక్కొని మా నాయకుడు దాన్ని అనౌన్స్ చేయడం జరిగింది. అనౌన్స్ అయిపోతే రేపు పొద్దున్న బాధ్యత అది ఒక్కటే కాదు, మిగతా దేవాలయాలు కానీ ఏ సంస్థల్లో కానీ ఎక్కడైనా అందరికి కూడా బాధ్యత రావాలి కదా. ఇలాంటి తప్పిదాలు జరుగుతున్నాయని ప్రజానికి తెలియాలి కదా. మందు గురించి మేము ఎంత చెప్పినా నాసిరకం మందని ఎవరు నమ్మే పరిస్థితుల్లో లేరు. జగన్ బ్రాండ్ చెల్లిపోయి మీరు ఎలాంటి బ్రాండ్లు తేబోతున్నారు? మేము మేలైన బ్రాండెడ్ మందు, అది కూడా నాణ్యమైనటువంటిది,
ఇది ఎప్పటి నుండో వస్తున్నదే కనుక నాణ్యమైన తక్కువ ధరలకి, ఒక పక్క అమ్మఒడి నాన్న బుడ్డిలాగా కాకుండా 99 రూపాయలకే మేము ఇస్తామని కూడా అనౌన్స్ చేయడం జరిగింది. అలాగని మందుబాబులు అందరూ ఇష్టం వచ్చినట్టు తాగమని కాదు, సాయంకాలం కష్టపడి సాయంకాలం ఏదో ఒళ్ళు నొప్పులనో 3 వేసుకోవడానికి కోసం వాళ్ళకి నాణ్యమైనది అన్ని టెస్టులు చేసుకోవచ్చు. అతి త్వరలో మంచి పాలసీ రాబోతుంది, దాన్ని ఒక డిసిప్లిన్గా మేము ప్రవేశపెడతాం. ఈ 100 రోజుల్లో శ్రీకాకుళంలో గుండిశంకర్ మార్క్ ఏంటి? ఈరోజు చూశారు కదా 100 రోజు వారోత్సవాల్లో ఈరోజు లాస్ట్ రోజు. ఈరోజు ఇక్కడ ఉమారుద్ర కోటేశ్వర దేవాలయంలో నగరం వాసులందరూ కలిపి 2 గంటల్లో 0.5 కిలోమీటర్ మేర మొత్తం క్లీన్ చేసి క్లీన్ అండ్ గ్రీన్ ఘాట్గా ఉమారుద్ర కోటేశ్వరాలను చేసుకున్నాం. నేను గర్వంగా చెప్పగలుగుతున్నా, రా ఈ 100 రోజుల్లో ఏదైతే కోటిరామ్మూర్తి స్టేడియం మరుగున పడిపోయి 6 సంవత్సరాలుగా ఎటువంటి అభివృద్ధి నోచుకున్న సందర్భంలో మళ్ళీ రీటెండర్స్ కంప్లీట్ చేయించి యుద్ధ ప్రాతిపదికన పనులు స్టార్ట్ చేసి ఈవేళ 2nd ఫ్లోర్ కూడా కాంక్రీటు వేసుకునే దిశగా ముందుకు పరిగెడుతున్నాం. మరొక 6-7 నెలల్లో ఈ స్టేడియంని ప్రజలందరికీ అందుబాటులో కూడా తెస్తామని కూడా ఘంటాపథంగా చెప్తున్నాం. ఏదైతే ఎర్తన్ ట్రాక్ పనులు కూడా అయిపోయాయి, నెక్స్ట్ వీక్ అది కూడా ఓపెన్ చేసి ప్రజలకు అందుబాటులోకి తెస్తాం. ఇక రైల్వే స్టేషన్ రోడ్డు పూర్తిగా అధ్వాన పరిస్థితిలో ఉంది. ఆ రాగోళ్ళు విలేజ్లో విస్తరణ పనులు కూడా విలేజర్స్ చేపట్టనివ్వకపోతే వాళ్ళందరూ కూర్చుని పెట్టి ఒప్పించి విస్తరణ పనులు చేశాం. విస్తరణ పని అయిపోయిందా ఏరియాలో అక్కడ పనులు కూడా స్టార్ట్ చేశారు. కాంట్రాక్టర్కి 16 కోట్లు గత ప్రభుత్వం బకాయి పెడితే వాళ్ళకి లేదంటే కాంట్రాక్టర్కి ఏంటి అని బాధ అంటే, నాకు 200 మెట్రిక్ టన్లు బిటమిన్ కావాలంటే ఆ బిటమిన్ ఏర్పాటు చేశాం, మేము మధ్యవర్తిగా ఉండి వాళ్ళకి క్రెడిట్ ఇప్పించాం. అలాగే రోజుకి 2000 లీటర్ల చొప్పున 40,000 లీటర్లు డీజిల్ కూడా క్రెడిట్ ఇప్పించి యుద్ధ ప్రాతిపదన పనులు చేయిస్తున్నాం. వారికి కూడా త్వరితగతిన డబ్బులు కూడా రిలీజ్ చేస్తాం. ఈ ఆ పని కూడా రానున్న సంవత్సరం లోపల ఆ రోడ్డు పని కూడా చేస్తాం. అది ఇప్పుడు ఫుల్ ఫాస్ట్గా స్వింగ్లో నడుస్తుంది, స్టేడియం నడుస్తుంది. ఇలాగే ఎప్పుడు వర్షం వచ్చినా కాంప్లెక్స్ నిండా నీరు మునిగిపోయే పరిస్థితి ఉంటే నగరం మొత్తం డీసిల్టేషన్ వార్ ఫుటింగ్ బేసిస్ మీద చేసిన సందర్భంగా ఈసారి మాన్సూన్ సీజన్లో నగరవాసులకి ఈ మురుగునీరు నుండి విముక్తి కలిగించాం. ఇంకా చేయాల్సింది ఉంది, ఇంకా డ్రైన్స్ ఆధునీకరణ చేయాల్సింది ఉంది. అలాగే నగర శివర్లో ఉన్న కాలనీలకు కూడా డ్రైనేజ్ ఇవ్వాల్సింది ఉంది. ఇవన్నీ కూడా మేము బాధ్యతాయుతంగా చేస్తాం. అలాగే ఏదైతే మాస్టర్ ప్లాన్ ఉందో దానికి కూడా త్వరలోనే మళ్ళీ పబ్లిక్ హీరింగ్కి వెళ్తాం, అది కూడా చేసుకొని మొత్తం అన్ని ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నాం. ఇంకొక 3 నెలల్లో ఇంక మరికొన్ని కార్యక్రమాలు చేసే దిశగా ముందుకెళ్తామని నేను తెలియజేసుకుంటున్నాను. 100 రోజులు హ్యాపీ పాలనని మీ శ్రేణులు అందరూ ఆనందంగా ఉన్నారు. వైసీపీ నేతలు ఆ శ్రేణులు అందరూ కూడా డైలమాలో ఉన్నారు. 100 రోజుల నుంచి ధర్మాన్ని కనబడడం లేదు. ధర్మాన్ని యాక్షన్ ప్లాన్ మీ ప్రత్యర్థి యాక్షన్ ప్లాన్ మీరే విధంగా అర్థం చేసుకుంటారు, ఆయన కనబడడం లేదు. ఇప్పుడు ప్రజలు నాకు ఆయన ఏం యాక్షన్ ప్లాన్లు ఉన్నాయని, నాకేంటి బాధ, నాకు ఎందుకు అవసరం? నాకు ప్రజలు ఒక పదవి కట్టబెట్టారు, ఒక బాధ్యత నా భుజాల మీద ఉంచారు. ఆ ప్రజల యొక్క ఆశలకు అనుగుణంగా వాళ్ళ నమ్మకానికి అనుగుణంగా నేను ఒమ్ము చేయకుండా ముందుకెళ్ళి అభివృద్ధి పదవుల్లో పట్టణాన్ని తీర్చిదిద్దడం, అలాగే నియోజకవర్గాన్ని తీర్చిదిద్దడం నా ధ్యేయం. కానీ ఎవరు ఏం చేస్తున్నారో అది ఆలోచించి బుర్ర పెట్టి టైం వృధా చేసుకునే ఉద్దేశం నాకు లేదు అని మీకు ఈ సందర్భం తెలియజేయండి. పదవులు హడావిడి నడుస్తుంది. ఫైనల్ క్వశ్చన్, శ్రీకాకుళంలో చాలా పోస్టులు ఎదురు చూస్తున్నాయి, ఏ రేషియోలో ఏమైనా అనుకున్నారో మాటలు బాగా. ఏదైనా పార్టీ నిర్ణయమే మాకు శిరోధార్యం, ఏదైనా అధిష్టానం నిర్ణయం మేరకే జరుగుతుంది. మనం ప్రతిదీ పార్టీ వాచ్ చేస్తుంది, ఎవరైతే కష్టపడి ఎవరైతే ఇచ్చేస్తారో ఎన్డీఏ కూటమి సభ్యులకి, మా ఎన్డీఏ కూటమి ఉన్న ప్రపోర్షనేట్గా అందరికీ అది న్యాయం జరుగుతుందని నేను ఆశిస్తున్నాను. ఇది శ్రీకాకుళం ఎమ్మెల్యే గుండు శంకర్ చెప్తున్న మాట. 100 రోజులు ప్రజారంజక పాలన అందించానని, ఇప్పటికే తన మార్పు చూపించానని చెప్తున్నారు. భవిష్యత్తులో మరింత స్థాయిలో శ్రీకాకుళాన్ని అభివృద్ధి చేసేందుకు తాను కట్టుబడి ఉన్నానని చెప్పి గుండు శంకర్ చెప్తున్న పరిస్థితి. ఇంకోవైపు మరికొద్ది రోజుల్లోనే రాష్ట్రంలోని మందుబాబులకు శుభవార్త వినబడబోతుందని, నాణ్యమైన తక్కువ ధరకు దొరికే మద్యాన్ని అందుబాటులోకి ఉంచనున్నామని చెప్పి ఈయన స్పష్టం చేస్తున్న పరిస్థితి. ఇంకోవైపు ధర్మాన స్ట్రాటజీ నాకు అనవసరమని, భవిష్యత్తులో ప్రజారంజక పాలనే మా లక్ష్యం. శ్రీకాకుళం జిల్లా కేంద్రం నుంచి ప్రశాంత్ తెలుగు పని చేస్తుంది.